కప్పు పొడవు మనం హైట్ని బట్టి మనం కప్పు పొడవు ఎవరికి ఎంత పెట్టాలి, ఒకవేళ పర్సనాలిటీ ఉంటే ఎంత పెట్టాలి, కప్పు పొడవు ఎక్కువగా పెట్టడం వల్ల ఏమవుతుంది అనే దాని గురించి చక్కగా నేను ఈ వీడియో వివరించాను. చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజులో కప్పు పొడవు ఎవరికి ఎంత పెట్టాలి అనే దాని గురించి చక్కగా వివరించుకుందాం. బ్లౌజ్ పొడవు అనేది మనకి చాలా ముఖ్యమైనది. బ్లౌజ్లో మనకి ఏంటి అంటే, ముఖ్యంగా మనకి ఫస్ట్ కట్ చేసేదే మనకి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఈ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా లేదనుకోండి, ఇక మనం ఏది చేసినా కూడా బ్లౌజ్ అంతా పైకి కట్ చేస్తే పైకి అవుతుంది, కిందికి కట్ చేస్తే కిందికి అవుతుంది. ఈ యొక్క కప్పు పొడవు అనేది మనం ఏం చేయాలి అంటే, ఇలా మనం బ్లౌజ్లో కప్పు పొడవు అనేది ఏంటి అంటే, ప్రతి ఒక్క పార్ట్కి కూడా, అంటే ఫ్రంట్ పార్ట్కి కానీ, హ్యాండ్స్కి కానీ, సైడ్ జాయింట్లకు కానీ, బ్యాక్ పార్ట్ని బట్టే మనకి పొడవు పెరగాలన్నా తగ్గాలన్నా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, చాలామందికి చాలా రకాలుగా, అంటే పొడవు పెడితే స్ట్రక్చర్ కిందికి వస్తుందో ఏమో, ఒకవేళ తక్కువగా పెడితే పైకి పోతుందో ఏమో అనే డౌట్లు అనేవి ఉంటాయి. ఆ డౌట్లు కూడా ఏంటి అంటే, ఎత్తు తక్కువలు ఉన్న వాళ్ళకి ఆ డౌట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ హైట్ని బట్టి మనం ఎవరికి ఎంత పొడవు పెట్టాలి అనే దాని గురించి నేను ఈరోజు మీకు చక్కగా వివరిస్తాను. మినిమం ఎవరికైనా 4-4.5 అడుగులు ఉన్న వాళ్ళకి 13 ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనకి బ్లౌజ్ కప్పు పొడవు అనేది మనం వాళ్ళ కొలతల్ని బట్టి మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మీకు ఒక వివరంగా బ్యాక్ పార్ట్ వేసేసి మీకు దాన్ని బట్టి నేను చెప్పేస్తాను, ఓకేనా? ఇంకా ఇలా మనం చక్కగా గుర్తులు అనేవి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక ఇప్పుడు కప్పు పొడవు కూడా పెట్టేస్తున్నాను. కింది వైపు పైవైపు ఖర్చు అనేది వదిలేశాను. ఇలా ఖర్చు అనేది నేను పెట్టేసుకుంటూ చక్కగా గుర్తులు అనేవి ఇలా పెట్టేసుకోవాలి. మనం కరెక్ట్ కొలతలతో పెట్టేసుకోవాలన్నమాట, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం స్కేల్తో చక్కగా ఇలా గీత గీసేద్దాం. మీకు ఏంటి అంటే, డ్రాయింగ్ వేసి మీకు ఈ అవగాహన అనేది నేను మీకు చూపించాను అనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా కూడా కనబడుతుంది కదా మీకు చక్కగా. ఇలా మనం డ్రాయింగ్ అనేది వేసేసాము. ఇలా మనం గీత గీసేసుకోవాలి. కొంచెం డ్రాయింగ్ అనేది పెద్దగా ఉండాలని పెద్ద స్కేల్ తీసుకున్నానండి. ఇలా మనం గీసేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కొలత మనకి. ఇదేంటి అంటే, స్ట్రైట్గా నేను గీత గీసేస్తున్నాను, డ్రాయింగ్లో వచ్చేసరికి మనకి మార్పు అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలా మనకి ఇప్పుడు ఈ కొలత అనేది వచ్చేసింది. దీన్ని బట్టి మనం ఏం చేస్తాము, ఇక నెక్కు ఇవన్నీ కూడా నార్మల్గా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి పెద్దగా ఇది లేదు. ఇలా మనం ఇవి పెట్టేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇలా పెట్టేసి మనం చక్కగా ఈ గీతని గీసేసుకుంటే, ఇలా మనం చక్కగా ఈ గీత అనేది గీసేసుకోవాలి. ఇలా గీసిన తర్వాత దీనికి కూడా ఇప్పుడు మనం ఇటువైపు గీత గీసేసుకోవాలి. మీకు ఒక ఏంటి అంటే, ఇప్పుడు దీన్ని బట్టి మనం కప్పు పొడవు ఎక్కడ పెంచాలి, కప్పు పొడవు పెంచితే చంక భాగం ఎలా పెంచాలి, ఎవరికి ఎంత అనేది మనకి చక్కగా అర్థమైపోతుంది అన్నమాట, ఓకేనా? ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, చక్కగా ఇలా గీత గీసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇలా పెట్టేస్తున్నాను. ఇలా వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి ఈ యొక్క బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఖర్చులు లేకుండా ఇలా నేను గీత గీసేసాను. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ పార్ట్లో మనకి ఏంటి అంటే, ఇప్పుడు ఖర్చుల్ని కలిపేసుకోవాలి. ఖర్చు అంటే మినిమం ఎంత, మనం 3 ఇంచెస్ అలా కలిపేస్తాం. ఎవరికైనా నేను ఇలా కలిపేస్తున్నాను 3 ఇంచెస్. ఇలా కలిపేసుకొని ఈ చంక భాగాన్ని దీంట్లోకి మనం కలిపేసుకోవాలి. ఇలా వచ్చేసింది. ఇక దీన్ని బట్టి మనం ఈ యొక్క డాట్స్ అనేవి మనం వేసేసుకునే దాన్ని బట్టి మనకి డాట్స్ ఉంటాయన్నమాట. చక్కగా ఇలా గీత గీసేసుకొని ఇక డాట్స్ మనం వేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇంకా ఇలా అక్కడ మనకి డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ యొక్క కప్పు పొడవు ఉంది కదా. ఇప్పుడు ఈ కప్పు పొడవు నేను ఎంత ఖర్చుతో కలిపేసి 14, అంటే ఇది ఎవరికి 4.5 అడుగులు ఉన్న వాళ్ళకి పెట్టేశానమాట. ఇంకా ఇదే డ్రాయింగ్ ఎవరికైనా, కానీ కప్పు పెంచుకుంటూ పోయేటప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టాలి, ఈ యొక్క నడుము భాగం ఎంత పెట్టాలి, ఎవరికి ఎంత మనం కప్పు పెట్టాలి అనేది చెప్తాను. ఇప్పుడు కొంచెం హైట్ ఉన్నారు, 4.5 కంటే కొంచెం హైట్, 5 అడుగులు ఉన్నారు, వాళ్ళకి ఖర్చుతో కలిపేసి
15 కూడా పెట్టాలి. పర్సనాలిటీని బట్టి పెట్టాలి. మళ్ళీ ఇది కూడా లావు ఎక్కువగా ఉన్నారనుకోండి ఇంకొక 6 ఇంచ్ ఎక్కువే పెట్టాలి. ఎందుకంటే లావు మీద మనం ఎంత పొడవు పెట్టినా కూడా ఆ కప్పు పొడవు అనిపించదు, వాళ్ళకి దిగేసినట్టుగానే ఉంటుంది. అందుకని లావుగా అంటే ఇప్పుడు 4 అడుగులు ఉండి వీళ్ళు లావుగా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా 15 ఇంచ్లు పెట్టాల్సిందే. ఎందుకంటే ముందు చెస్ట్ భాగం సరిపోదు వీళ్ళకి. అలా మళ్ళీ మనం ఏంటంటే కస్టమర్ని చూసి మనం ఖచ్చితంగా వీళ్ళకి ఇంత పెట్టాలి, వీళ్ళకి ఇంత పెట్టాలి అనే అవగాహన మనకి ఖచ్చితంగా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి చక్కగా ఉంటుంది. ఇది చంక భాగం. ఈ చంక భాగానికి నేను ఇలా మనం చక్కగా ఇలా నేను దీంట్లో కలిపేసుకున్నాను. ఓకేనా? ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ యొక్క లావుని బట్టి మనం ఇది పెట్టుకోవాలి కదా. అలాగే మళ్ళీ హైట్, ఇంకా హైట్ పోయే కొద్దీ మినిమం వచ్చేసి 16 ఇంచెలు. ఇక 16 ఇంచెలు లాస్ట్ స్టేజ్. ఎవరికైనా ఇంకా హైట్ ఉన్నారు అంటే ఇక 17 పెట్టామంటే అది ఫుల్ జాకెట్ కిందనే వస్తుంది. మినిమం వచ్చేసి 16 అన్నమాట. ఇలా 16 పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడైతే మనం షోల్డర్ పెంచుకున్నామో అక్కడే మళ్ళీ వీళ్ళకు కూడా షోల్డర్ కూడా ఇంకా ఇది తక్కువ ఉండక ఇది పెరిగే కొద్దీ ఇది కూడా 1.5 ఇంచ్ మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. అలా మనం వాళ్ళ హైట్ పర్సనాలిటీని బట్టి పెంచుకోవాలి. ఇలా ఒక లావుగా ఉన్నా హైట్గా ఉన్నా కప్పు పొడవు ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని బట్టే మనం పెట్టాలి. లేదు బక్కగా ఉన్నారంటే ఇది సరిపోతుంది, 13 కాడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు 4 అడుగులే ఉండి వాళ్ళు లావుగా ఉన్నారంటే 13 మనం పెట్టాల్సిన అవసరం లేదు, 13 ఇంచెలు మనం పెట్టాల్సిన అవసరం లేదు, 15 ఇంచెలు పెట్టాలి. అలా వాళ్ళ పర్సనాలిటీని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. కస్టమర్ని ఏంటి అంటే వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అనేది మనకు అవగాహన రావాలి. అలా వచ్చినప్పుడే మనం ఈ యొక్క కప్పుని మనం సెట్ చేయగలుగుతాము. ఓకేనా? ఇప్పుడు మనం ఒకవేళ కప్పు పెంచాము, కప్పు పెంచేటప్పుడు మనం షోల్డర్ పెంచుకున్నాం కదా, షోల్డర్ని బట్టి మళ్ళీ చంక కూడా పెంచుకోవాలన్నమాట. చంక అంటే ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి నేను చాలా బక్కగా ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు చూడండి ఇది 7 ఉంటుంది, 7 ఏళ్ళ 14 ఏళ్ళ 28 అంటే 0 సైజ్ ఇది. ఈ 0 సైజ్కి అంటే ఇంకా కొంచెం 26 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఎక్కువగా మనకు నడిచేది ఏంటంటే 28, 30, 38 నడుము సైజ్ ప్రకారం చెప్తున్నాను. అలా మనకి 30, 32, 34, 36 దాకా మనకి నడుస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువ ఈ యొక్క 4 సైజులే మనకి ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క 4 సైజులలో మనం ఏం చేయాలి అంటే ఈ హైటు పర్సనాలిటీని బట్టి మనం ఈ హైట్ని బట్టి ఈ కప్పు పొడవు పెట్టుకోవాలన్నమాట. అది మనకి చక్కగా అర్థం కావాలి. మనిషిని చూడగానే లావుగా ఉంటే ఓహో వీళ్ళకి ఇంత పెట్టాలి, బక్కగా ఉంటే వీళ్ళకి ఇంత పెట్టాలి. ఇక మనకి లావుగా ఉన్న వాళ్ళకి ఎందుకు మనం ఎక్కువగా పెట్టాలి అంటే వీళ్ళకి చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటుంది, వెనక మనకి వీపు కప్పు వెడల్పు కూడా ఎక్కువగా ఉంటుంది, ఈ వెడల్పు మీద మనం 12 పెడితే జాకెట్ అనేది పైకి పీకపోతుంది, ఇవన్నీ మనకి స్టెప్ బై స్టెప్ అర్థమవుతూ ఉంటే కప్పు పొడవు మనం పెంచుకుంటూ పోవాలన్నమాట. ఇంకా అంతకు మించి మనం వాళ్ళ వాళ్ళ బక్కగా ఉండి మనం 15 పెట్టామనుకోండి ఇక ఒక కట్టెపుల్లకి గుడ్డ చుట్టినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది నీట్గా అనిపించదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక మనిషికి ఒక కొలత అనేది ఉంటుంది, ఆ కొలతని మనం తెలుసుకోగలగాలన్నమాట. అది ఎప్పుడు ఒక బ్లౌజ్ కుట్టి దాన్ని బట్టి వీళ్ళకి కప్పు పొడవు ఉందా తక్కువ ఉందా, చెస్ట్ భాగం సరిపోయిందా, చంక కింద భాగం పొడవైందా తక్కువైందా, ముడతలు వస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం టిక్ చేసుకుంటే ఇప్పుడు 4 తేడాలు వచ్చే దగ్గర 3 కంప్లీట్ అయిపోతుంది, ఇంకొక తేడానే ఉంటుంది, అది 3వ బ్లౌజ్లో సెట్ అయిపోతుంది. అలా మనం సెట్ చేయగలగాలన్నమాట. అలా సెట్ చేసుకుంటే కప్పు పొడవుని బట్టి ఎంతలా బ్లౌజ్ అయినా ఎంతలా వాళ్ళ బ్లౌజ్ అయినా ఎంత బక్కగా ఉన్నా ఎంత లావుగా ఉన్నా కూడా మనం ఈజీగా కటింగ్ చేసి కుట్టగలుగుతాము. ఈరోజు ఏంటంటే మీకు కప్పు పొడవు గురించి ఒక అవగాహన రావాలి అని చెప్పేసి ఇక ఒకవేళ ఓవర్గా మనం కప్పు వెడల్పు పెట్టాము దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేసుకుంటాము. షేప్ వెడలుగా పెట్టుకోవడము లేదంటే చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే తక్కువగా పెట్టి దాన్ని సెట్ చేయడము ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది. ఓకేనా? ఇక ఈరోజు అయితే మీకు ఈ యొక్క కప్పు పొడవు గురించి వివరంగా చెప్పాలనుకున్నాను. ఎవరికి ఎంత పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది, ఒకవేళ తక్కువగా ఉన్న లావున్న వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది ఒక చిన్న అవగాహన, ఒక చిన్న డ్రాయింగ్ అనేది మీ ముందు వేసి చూపించాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.